కి ఓట్లు వేయకండి. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ ఇదే కేసీఆర్ గారే ప్రభుత్వానికి ప్రభుత్వం ఫామ్ చేస్తే మళ్ళీ మూడో టీఎంసీ అంటాడు, మళ్ళీ కాళేశ్వరం పేరు చెప్తాడు, మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ అంటాడు, మళ్ళీ ఇలాంటివి చెప్తూనే ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకేమో అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి, కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి కేసీఆర్ గారు మాత్రం కోటీశ్వరులు అయిపోతున్నారు. ఇలాంటి దొంగలకు ఓట్లు వేయొద్దని బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసే ఉన్నాయి కాబట్టి, బీజేపీ పార్టీకి కూడా ఓటేస్తే కేసీఆర్ గారికే వేసినట్టు అవుతుంది కాబట్టి ఇలాంటి దొంగలకు ఓట్లు వేయొద్దు అండి అని మరొకసారి తెలంగాణ ప్రజలకు మనవి చేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రచారం చేసింది, మీరు కూడా గతంలో కూడా ప్రచారం చేశారు, చాలా వేదికల మీద మీరు మాట్లాడారు, దొంగ అని నేను అంటలేను, దొంగలకు ఓటేద్దండి అని నేనంటే మీరు రేవంత్ రెడ్డి దొంగ అని మీరు బ్రింగప్ చేశారు. ఐడ్ లైక్ టు బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్ ఆల్సో. ఆయన నేను ఎప్పుడో చెప్పడం కాదు కానీ నిజానికి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు కొట్టేయాలి అని ఇటీవల కాలంలో రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు దోషులే అని సుప్రీంకోర్టు నిర్ధారించి కేసు జరగాలి అని చెప్పింది. సో దొంగ అన్న విషయం నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్తుంది. ఇటీవలనే రేవంత్ రెడ్డి గారిని రేటెంత రెడ్డి అని ముద్దుగా పేరు పెట్టింది నేనుగా. సీట్లు అమ్ముకుంటున్నారు ఈ దొంగలు అని ఆరోపిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు, అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు, కానీ ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు. నాకు ఎవరో ఏదో కిరీటం పెడతారని చేయలేదు, ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఈ పార్టీ పెట్టిందే తెలంగాణ ప్రజల కోసం, నాకు ఎవ్వరూ కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఇంకొకరు నన్ను సర్టిఫై చేస్తే నేనేదో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయిపోయి నేనేదో ఐ విల్ ఫీల్ గుడ్ అన్నది దాంట్లో వాస్తవమే లేదు. అసలు ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. నేను చేసేది నా నిర్ణయాలు తెలంగాణ ప్రజల కోసమే తీసుకున్న నిర్ణయం. మా పార్టీలో కూడా ఎంతోమంది ఈ రోజు వరకు మా పార్టీలో కూడా ఈ విషయాన్ని జీర్ణ